రాజకీయ నాయకులు ఎక్కువ పదవులు ఆశించే పార్టీలు మారతారు అనేది ఎప్పటి నుంచో వస్తున్న నానుడి అది ఎంతవరకు వాస్తవం అంటే కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే నూటికి తొంభై శాతం వాస్తవే పది శాతం మాత్రమే పార్టీ ప్రయోజనాలు లేదంటే స్థానిక ప్రయోజనాలు నియోజకవర్గ ప్రయోజనాలు చూసుకుంటారు అనేది అయితే తాజాగా ప్రయోజనాల మాట ఎలా ఉన్నా ఇప్పుడు పెద్ద నేతలు వచ్చేసరికి అంటే పెద్దలు సభలో కూర్చునే నేతలు వచ్చేసరికి అంటే సుజనా చౌదరి లాంటి వాళ్ళు వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన వాళ్ళు ఏదో పదవులు ఆశించడం కోసమో లేకపోతే పార్టీలకి రెండు పార్టీలకి మధ్య వారిధిలా ఉండడం కోసం పార్టీ మారారు అనే విమర్శలు అయితే కట్టుకోవాల్సి వచ్చింది సుజనా చౌదరి లాంటి సీనియర్ నేతలు అయితే ఇప్పుడు తాజాగా మరొకసారి ఆయన అంశం ప్రస్తావనకు వచ్చింది సోషల్ మీడియాలో కారణం ఏంటి అంటే మంత్రి పదవి కేంద్ర మంత్రి పదవి కేంద్ర కేబినెట్లో మంత్రి పదవి దక్కే అవకాశం ఉందా లేదా అనేది మరొకసారి చర్చకు వచ్చిన అంశం ఎందుకంటే తెలుగు రాష్ట్రాల తరఫున ఆల్రెడీ కిషన్ రెడ్డి గారు మంత్రిగా కొనసాగుతున్నారు కేంద్ర కేబినెట్లో అయితే ఆయన తెలంగాణకు చెందిన వ్యక్తి కాబట్టి ఆంధ్రా నుంచి ఒకరికి ఛాన్స్ ఉంది త్వరలో అనే ప్రచారం అయితే జరుగుతుంది కానీ అది సుజనా చౌదరికి వస్తుందా లేదా అంటే ఖచ్చితంగా వచ్చే అవకాశాలు లేవు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే కొద్ది రోజులుగా ఆయన హస్తినికి దూరంగా ఉండడం తాజాగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సో అధ్యక్షుడిగా సోము వీరాజ్ గారు ఎప్పుడైతే పదవి బాధ్యతలు చేపట్టారో కేంద్ర అధిష్టానం దగ్గర కూడా ఆయనకి మంచి పట్టుండడం ఈ నేపథ్యంలోనే పార్టీకి హస్తనికి కూడా గత కొద్ది రోజులుగా సుజనా చౌదరి గారు దూరంగా ఉంటున్నారు అనేది అంతేకాకుండా కేంద్ర కేబినెట్లో సుజనా చౌదరి గారికి స్థానం దక్కడం కష్టమే అనే సంకేతాలు కూడా వచ్చాయంటే ఎందుకంటే ఆయనకి ఇంకా ఆయన మీద ఇంకా టీడీపీ అనే బ్రాండే ఉండడం టీడీపీ ముద్రతోనే ఆయన బీజేపీలో కొనసాగుతున్నారు అనే ఒక విమర్శ అయితే కంటిన్యూ అవుతూ ఉండడం ఇవన్నీ ఆయనకి కలిసి రాలేకపోతున్నాయి ఆయనకి మంత్రి పదవిని అడ్డుకుంటున్నాయి ఈ రూమర్స్ అనేది అందుకే ఆయన కూడా కాస్త దూరంగా ఉంటున్నారంట భారతీయ జనతా పార్టీలో కొంతమంది పెద్దలకు కానివ్వండి లేదంటే హస్తనికి కానివ్వండి ఢిల్లీకి కానీ వెళ్లకుండా ఇక్కడే ఉండడం ఇవన్నీ కూడా చేస్తున్నారు ఒకవేళ నిజంగా కేంద్రం గనక రేపు కేబినెట్ విస్తరణలో ఆయనకి మంత్రి పదవికి అవకాశం ఇవ్వకపోతే కేంద్ర కేబినెట్లో చోటు దక్కకపోతే ఆయన పార్టీలో కొనసాగుతారా లేదా అనే అనుమానాలు కూడా వస్తున్నాయంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే గత కొన్ని నెలలుగా కేంద్ర మంత్రి పదవి మీద ఆశ పెట్టుకున్న సుజనా చౌదరి గారు ఆ ఆశలు అడుగంటి పోతున్న పరిస్థితుల్లో ఒకవేళ రేపు వద్దున్న కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి వేరే ఎవరికైనా అవకాశం ఇస్తే కనుక ఖచ్చితంగా బీజేపీ గుడ్ బై చెప్పే యోచనలో కూడా ఉన్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం చూడాలి సుజనా చౌదరి గారు బీజేపీలో కొనసాగుతారా లేదంటే గుడ్ బై చెప్పి మళ్ళీ యథావిధిగా టీడీపీలో చేరతారా అనేది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి